हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी पूर्णिमा वेलकम बैक टू माय चैनल श्री पूर्णिमा व्लॉग्स ఈ రోజు నేను మీ అందరికీ టేస్టీ అండ్ ఈజీ ప్రాన్స్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూసేయండి ప్రాన్స్ అంటే కొద్దిగా పని ఉంటుంది కదండి పైన పొక్కులు తీయాలి అవన్నీ తీసేసుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకొని ఆ బాండల్లోకి నీట్గా చేసుకున్న ప్రాన్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కలిపేసుకొని ఇలా ఉంచేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఇందులో నుంచే వాటర్ ఊరుతుంది కాసేపు హీట్ చేసుకోండి చూసారు కదా వాటర్ ఊరాయి నేనేం వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఈ ప్రాన్స్ నుంచి ఆ వాటర్ వచ్చాయన్నమాట ఇప్పుడు మనం వీటిని కొద్దిగా కలిపేసుకునేసి ఇలానే ఉడకనిచ్చేద్దాం వాటర్ మొత్తం ఇంకిపోయేసి ఈ ప్రాన్స్ అన్నీ 50% వరకు కుక్ అయ్యేంత వరకు ఇలానే ఉంచేసుకోండి అలా వాటర్ మొత్తం ఇంకిపోయి ప్రాన్స్ కొద్దిగా కుక్ అయ్యాక దించి పక్కన పెట్టుకొని బిర్యానీ కోసం ఒక పాన్ పెట్టుకోండి ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాంట్లో కొద్దిగా చెక్క లవంగాలు జాపత్రి వేసుకొని కొద్దిగా హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక తరిగిన ఉల్లిపాయని 4 పచ్చిమిరపకాయలని తరుక్కొని ఇలా వాటిని మనం వేయించుకున్నాము చూస్తున్నారు కదా ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాము అలానే కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి దీన్నంతటినీ ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులోకి ఒక తరిగిన టమాటోని యాడ్ చేసుకొని కలిపేసుకుందాము దీని బాగా మగ్గనివ్వండి కొద్దిగా టమాటోస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి టమాటోస్ మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని దాని మొత్తాన్ని కాసేపు ఉడకనిద్దామండి ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము దీని అంతటిని కలిపేసి కాసేపు ఇలా ఉంచేద్దామండి రైస్ ఫ్రై చేస్తున్నాను ఇలా ప్రాన్స్లో ఈలోపు కొలత ప్రకారం వాటర్ తీసుకొని పక్కన స్టవ్ మీద హీట్ చేసి పెట్టుకోండి ఇలా రైస్ని కొద్దిసేపు ప్రాన్స్లో మసాలాలో ఉడికించిన తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్నాం కదండి వాటర్ ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము నేను ఒక కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకున్నానండి అలాగ మీరు తీసుకున్న రైస్ కొలతను బట్టి వాటర్ని హీట్ చేసి పెట్టుకొని ఆ హాట్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి దీని అంతటిని బాగా కలిపెట్టేసి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించేసుకుందాము ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చూసారు కదా అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మనం ప్రాన్స్ బిర్యానీ తయారు చేసేసాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు నమస్కారం